కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ కోరారు. వేములవాడ కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం కరీంనగర్లో పొన్నం ప్రభాకర్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని తెలిపారు. దీనికి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. కేంద్రంలో రానుంది కాంగ్రెస్ ప్రభుత్వమని చెప్పిన ఆయన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బడుగులకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 11న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. గతంలో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా, ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా రాజ్యసభను రద్దు చేసి గరీబ్ కట్టో నిజాన్ని తీసుకొచ్చిన పార్టీగా, ఈరోజు ఐటీ సెక్టార్ను యువతను ముందుకు తీసుకుపోయినటువంటి రాజీవ్ గాంధీ గారి నాయకత్వంలో, ఆర్థిక సరళీకరణను తీసుకొచ్చిన మన్మోహన్ సింగ్ గారు కానీ పి నరసింహ గారు నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీ యువకుడు కాబట్టి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడం కోసం ఇక్కడ పొన్నం ప్రభాకర్ గారిని గెలిపించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసినటువంటి నాయకుడు కూడా ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు. మనకందరికీ కూడా సుపరిచితులు, గతంలో 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసినటువంటి అనుభవం వారు, ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కూడా పనిచేస్తున్నారు కాబట్టి రేపటి రోజు నామినేషన్ పెద్ద ఎత్తున తెల్లరోడ్డుతో పాటు వారి యొక్క గెలుపులో కీలక పాత్ర వహించి చేతి గుర్తు కోటు వేసి పొన్నం ప్రభాకర్ గారు గెలిపించాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాంటే ఇలా బీజేపీ ప్రభుత్వం పేద వర్గాన్ని నానా ఇబ్బందులు పెట్టిన ఘనత అయ్యేలా బీజేపీ ప్రభుత్వంలో ఉన్నది. ఇక్కడ చూస్తుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం చూస్తుంటే మేము అది చేసినాం ఇది చేసినాం అన్నట్టు, అప్పుడు తెలంగాణ కోసం కొట్లాడితే మీకు 2 ఎంపీ సీట్లు ఉండే, 2 ఎంపీ సీట్లతో ఎలా వచ్చింది అని కూడా ఇలా ప్రజలు గమనించాలని కోరుచున్నాను. ప్రజలు ఒకసారి గమనించి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వదించి పెద్ద ఎత్తున పొన్నం ప్రభాకర్కు ఇలా ఓట్లేసి అత్యధిక మేడ్